ఇప్పుడు ఎవరు ఉన్నారు? నా తండ్రి గారిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా మోగల్లు గ్రామం. మా తల్లి గారిది విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తాలూకా పాండ్రంగి గ్రామం. నేను పుట్టింది పాండ్రంగి గ్రామంలోనే. కొన్ని రోజులు ఉత్తర దేశ ప్రాంతం అంతా తిరిగి ఇక్కడికి వచ్చాను. ఎందుకు? తపస్సు చేసుకోవడానికి. ఇక్కడ మీకు బంధువులు ఉన్నారా? కోటనందూరులో భోగరాజు గారు మా దూరపు బంధువు. 1922 జనవరి 30న మీపై తంతి ద్వారా ఫిర్యాదు వచ్చినది. ఏమని? ఈ ఫిబ్రవరి నెలలో మీరు పిద్దిరు లేవదీయుచున్నారని. ఈ ఊరి మునసపు చింతపల్లి నాయుడు కూడా ఇదే విషయం అడిగాడు, కానీ నేను లేదనే చెప్పాను. గత సంవత్సరము కొంతకాలం మీరు ఎక్కడా లేరు, ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? మళ్ళీ ఉత్తర దేశాటన చేసి వచ్చాను. పంజాబ్ జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగినప్పుడు మీరు అక్కడ ఉన్నారా? ఉంటే ఆ సంఘటన మరోలా ఉండేది. ఓకే, ఐఆమ్ సారీ. గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమ సభకు మీరు వెళ్ళారా? వెళ్ళాను. ఆ సభల గురించి గంగారాం ముఠాదారుడు చెప్పాడా? లేదు. మరి అతను ఎందుకు వచ్చాడు? నేను అడవిలో మంత్రం వేసి పులిని విడిచిపెట్టానని, నేను పరకాయ ప్రవేశం చేసి చాలా ప్రదేశాలు తిరిగానని, నాకు ఎన్నో మంత్ర విద్యలు వచ్చని ప్రజలు అనుకుంటున్నారట. ఆ మంత్రం నేర్పమని వచ్చాడు. అది నిజమేనా? మీకు మంత్రాలు వచ్చనా? నేను అమ్మవారి భక్తుడిని మాత్రమే, నాకు ఏ మంత్ర తంత్రాలు రావు. గాంధీ గారి సభల గురించి మీకు ఎలా తెలిసినది? నేను నాసిక్ ప్రయాణమైనప్పుడు సామర్లకోట రైల్వే స్టేషన్లో నా చిన్ననాటి స్నేహితుడు మద్దూరి అన్నపూర్ణయ్య కనిపించాడు. నేను గుర్తుపట్టాను, కానీ అతను గుర్తుపట్టలేదు. ఆ సభల గురించి అతను చెప్పాడా? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గాలిచెర్ల సర్వోత్తమరావు, కృష్ణాపత్రిక ముట్నూరి కృష్ణారావు లాంటి నాయకులు గజవాడలో సహాయ నిరాకరణ ఉద్యమానికి సభ ఏర్పాటు చేశారు. దానికి గాంధీ వస్తున్నాడని చెప్పాడు. మీరు వెళ్ళితిరా? వెళ్ళాను. గాంధీని కలిసితిరా? అనుకున్న దానికంటే జనం ఎక్కువ మంది వచ్చారు. అక్కడ గందరగోళంగా మారిపోయింది. గాంధీ ప్రభావం మీపై ఉన్నదా? గాంధీ గారంటే ఇష్టం ఉన్నది. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం వల్ల స్వాతంత్రం వస్తుందో లేదో తెలియదు. మన్యములో పంచాయతీలు పెట్టించిదిరా? కోర్టులు కూడా స్థాపించాను. మద్యపానం నిషేధించిదిరా? జీలుగు చెట్లు కొట్టించాను. విద్యాబోధన చేయించున్నారా? పాఠశాలలు కూడా స్థాపించాను. విదేశీ వస్త్రములు ధరించవద్దని చెప్పితిరా? స్వదేశీ వస్త్రములు ధరించమని చెప్పాను. పితూరే లేవదీయట లేదన్నమాట. మీ అధికారులు తప్పు చేస్తే మాత్రం ఎదురు తిరగమని చెప్పాను. గోడ్మేశ రామరాజ్ నిజాయితీగా సమాధానం చెప్పేదిరి. వర్తకం పేరుతో నా దేశానికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, మంచిది కాదు. ఓకే ఓకే మిస్టర్ రామరాజ్, నేను వెళ్ళి వచ్చేదను. నా దేశం విడిచి ఎప్పుడు వెళ్తారు? వచ్చేదను.